700 గ్రాముల బరువున్న 27 రోజుల చిన్నారికి అహ్మదాబాద్ డాక్టర్లు గుండె శస్త్రచికిత్స చేశారు. గుజరాత్లో ఇప్పటి వరకు అంత తక్కువ బరువున్న చిన్నారికి ఎవరూ శస్త్రచికిత్స చేసి ఉండరని డాక్టర్ చెబుతున్నారు. ఆ చిన్నారి నెలలో నిండకుండా పుట్టడంతో పాటు తక్కువ బరువు ఉండటం వల్ల అది చాలా ముప్పుతో కూడిన శస్త్రచికిత్స. గుజరాత్లో కానీ సిఐఎంఎస్ ఆసుపత్రిలో కానీ గతంలో ఇలాంటి శస్త్రచికిత్స జరగలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను తట్టుకోలేక చిన్నారి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. కిడ్నీ పనితీరును నిర్ణయించే క్రియాటినిన్ రిపోర్టు కూడా ఇబ్బందికరంగానే ఉంది. దాంతో కిడ్నీలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. చిన్నారికి 25 రోజులు ఉండగా ఇక్కడకు షిఫ్ట్ చేశాం. అంతకుముందు కేరాలులోని ఐసీయూలో చికిత్స పొందుతుండేది. చిన్నారికి హృద్రోగ సమస్యలు ఉండొచ్చని అక్కడి డాక్టర్లకు అనుమానం వచ్చింది. వారి అభ్యర్థన మేరకు నేను ఆ చిన్నారిని చూడటానికి కేరాలు వెళ్ళాను. నేను పరీక్షించి చూశాను, ఇకోకార్డియోగ్రఫీ కూడా చేశాం. ఆ పరీక్షల్లో ఆ చిన్నారికి గుండెలో ఒక నరం అదనంగా ఉందని తెలిసింది. సాధారణంగా అది పుట్టగానే తగ్గిపోతుంది, కానీ ఈ చిన్నారి నెలలు నిండకుండానే పుట్టడంతో ఆ నరం అలానే ఉండిపోయింది. దాంతో చిన్నారికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉండేది. దాంతో చిన్నారిని ఆక్సిజన్ సహాయం మీద ఉంచాల్సి వచ్చింది. 2 రోజులు ఆక్సిజన్పై ఉంచి చిన్నారి శ్వాస తీసుకోవడం మెరుగుపడగానే మేము శస్త్రచికిత్స చేశాం. ఇలాంటి వ్యాధి చిన్నారుల్లో రావడం అరుదని డాక్టర్లు అంటున్నారు. આજે બચ્ચું હતું તેને અમારી ભાષામાં પેટન્ટ ડક્ટસ આટ્રિયોસસ કરીને બીમારી હતી. આની અંદર వైద్య పరిభాషలో ఇలాంటి వ్యాధిని పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అని అంటారు. ఇది సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే సమసిపోతుంది, కానీ ఆ నరం పరిమాణం చాలా పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలి. అదనపు నరం పనిచేయకుండా ఉండేందుకు శస్త్రచికిత్స చేసి ఒక స్ప్రింగును అమరుస్తారు. అంత తక్కువ బరువున్న రోగికి గుండె శస్త్రచికిత్స చేయడం చాలా అరుదు. ప్రపంచంలో ఇలాంటి కేసులు చాలా తక్కువ. శస్త్రచికిత్సలో ఎటువంటి తప్పులు జరగకుండా వైద్యుల బృందం అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకుంది. శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు వైద్యులమంతా కలిసి ప్రణాళిక వేసుకున్నాం. శస్త్రచికిత్సకు అవసరమయ్యే వైద్య వస్తువుల కొరత రాకుండా జాగ్రత్త పడ్డాం. శస్త్రచికిత్స తర్వాత కూడా ఎన్ఐసీయూలో వైద్యుల బృందం 24 గంటలు చిన్నారిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆపరేషన్ పూర్తయి ఐసీయూకు వచ్చేటప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఆ పాపకు హైపోథెర్మియా రాకుండా బెడ్ను ముందుగానే వెచ్చగా చేసి ఉంచారు. చిన్నారి శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా, ఇతర సమస్యలు తలెత్తకుండా ఏసీలు కూడా ఆపేశారు.